నమస్కారం, సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పిఎస్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన రాచకొండ పోలీసులు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంఘాల నాయకుల సమావేశం. కని ఆదరణ బాలల సంరక్షణ సంస్థలో కొంకటి యువసేన ఆధ్వర్యంలో నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు. మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ. సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో పౌర కార్యాచరణ కార్యక్రమం. వివిధ రంగాల వారికి కొంకటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ ఎక్సలెంట్ సర్వీస్ రత్న అవార్డు ప్రదానం. రామగుండం కమిషనరేట్ మేడిపల్లి పిఎస్ పరిధిలో బోడుపల్ మల్కాజ్గిరి డీసీపీ ఉమా మహేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో 250 పోలీస్ సిబ్బందితో కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. 11 అనుమానితుల వాహనాలు, ఎలాంటి పత్రాలు లేని 11 బైకులు, 2 ఆటోలు, 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని విచారించారు. గార్డెన్ అండ్ సెర్చ్ మేడిపల్లి పరిధిలోని దేవేంద్రనగర్ ముడుగజంగాల కాలనీ, ఇందిరానగర్ 3 కాలనీస్లో మార్నింగ్ 4:00 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 గంటల పాటు సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో 280 పోలీసు సిబ్బంది వివిధ ర్యాంకుల వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సెర్చ్లో మాకు లభించినటువంటివి ఏంటంటే 13 బైకులు, తర్వాత 2 ఆటోలు, సేమ్ నెంబర్ ఉన్నటువంటి ఆటోలు, అదేవిధంగా 2 బెల్ట్ షాపులు కూడా, వాళ్ళ బెల్ట్ షాపుల మీద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇంకా అదే కాకుండా అనుమతి లేకుండా కొన్ని టానిక్స్, సిరప్స్, మందులు కూడా ఒక అతని ఇంట్లో దొరికినాయి. అది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. సో ప్రజలందరూ కూడా సెక్యూర్డ్గా ఫీల్ కావడం జరుగుతుంది. పోలీసు వారు సెర్చ్ చేసినప్పుడు, వాళ్ళ కాలనీస్కి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క సపోర్ట్ని మాకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ కాలనీలో సెర్చ్ చేయడానికి మాకు పూర్తిగా ప్రజలంతా కూడా సహకరిస్తుంది. గ్రామ ఆర్థిక వ్యవస్థ మరియు పట్టణాల అభివృద్ధికి సరిపడే నిధులు లేవని, కేసీఆర్ పట్టణాల పరిస్థితిని చూసి గొప్పగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి 100 కోట్ల నిధులను విడుదల చేశారని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలియజేశారు. తెలంగాణ సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది బంగారు తెలంగాణను అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో మనందరి నాయకుడు కేసీఆర్ గారు చాలా విభిన్నంగా, నార్మల్గా ఉన్నదానికంటే చాలా గొప్ప గొప్ప పద్ధతుల్లో అభివృద్ధిలో పెట్టడం. దాంట్లో భాగంగా గ్రామ వ్యవస్థకు చాలా స్కీమ్స్ రావడం జరిగింది. గ్రామ ఆర్థిక వ్యవస్థ కానీ, గ్రామ అభివృద్ధి కానీ, పట్టణాల అభివృద్ధికి సరిపడైన నిధులు లేవని పెద్దలు కేసీఆర్ గారు, వారు వరంగల్ పర్యటించినప్పుడు పట్టణ పరిస్థితులు చూసి ఈ పట్టణాలు కూడా గొప్పగా అభివృద్ధి జరగాలని చెప్పి వరంగల్కు 300 కోట్లు ప్రతి సంవత్సరానికి, అదేవిధంగా మిగతా కార్పొరేషన్ నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మిగతా కార్పొరేషన్ దగ్గర కూడా ఇంకా సగం పనుల వరకు స్టార్ట్ అయినాయి. కొన్ని పనులు ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్ వలన ఆగిపోయి ఉన్నాయి, కొన్ని టెండరింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్నిటికి ఇంకా డిపిఆర్స్ తయారు కాక
ఆగిపోయినాయి. ఆ పనులన్నీ కూడా దాదాపుగా వచ్చే ఒక 3-4 మాసాల్లో ఆ పనులన్నీ పూర్తయి 100 కోట్ల పనులు పూర్తయితే అని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారు మళ్ళీ ఒక 100 కోట్ల రూపాయలు 17-18 శాంక్షన్ చేయడం జరిగింది. పెద్దలు కేటీఆర్ గారి మార్గదర్శకంలో కూడా నేను మేయరు ఎంపీ గారు ఎవరు వచ్చింది వర్క్లు నిర్ణయం చేసినాం. ఈ నిర్ణయించిన వర్క్స్ ప్రకారం ఇది బెటరా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం నిర్ణయించిన వర్క్స్ ప్రకారం నేను ఎంపీ గారు మేయర్ గారు కలెక్టర్ గారు సంబంధిత ఇంజనీర్స్ అందరు కూడా కూర్చొని లిస్ట్ ఫైనల్ చేసి పంపడం జరిగింది. తర్వాత ఈ మహిళా సుశక్తి బిల్డింగ్స్ 2 కట్టడం జరిగింది. ఒకటి ఎన్టీపీసీ మీసేవ మీద, ఇంకొకటి తిలక్ నగర్ మీసేవ మీద. ఇవి 2 ఇన్కంప్లీట్ ఉన్నాయి. వాటికి ఇంకొక 50 లక్షలు ఎలకెట్ చేసి వాటికి అక్కడ నుంచి ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ ఇప్పుడు ఉన్న వాటికి ఇంకొక 3 ఓవర్ హెడ్ ట్యాంక్లకు కన్స్ట్రక్షన్ నీళ్ళు మన మిషన్ భగీరథ నీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి దాని కింద కూడా 24 గంటల మంచి నీళ్ళు ఇచ్చే ప్రయత్నంలో పని సాగుతుంది. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య, పాతపల్లి రవి, సింహాచలం మాధవి, బాలసాని స్వప్న, మంచికట్ల భిక్షపతి, సతీష్, బక్కి కిషన్, అజీం పాల్గొన్నారు. స్థానిక చౌరస్తా యందు ఉన్న INTUC ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ మరియు దాని సంబంధిత సంఘాల నాయకులు సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కల్వలింగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బి థర్మల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి సోమవారం రోజున రామగుండం మసీద్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని, దీక్షలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. వంద కోట్లు శాంక్షన్ చేసి మరి అలా రిజర్వేషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ నాకు ఈ రోజు కూడా డౌట్ ఉంది. ఖచ్చితంగా అది SRSP నీళ్లు ఇడిస్తే వాళ్ళకు ఫుల్ నీళ్లు పోతే అది లాటేద్దామని ప్రయత్నం ఉంటుంది. దాన్ని మర్చిపోయేది లేదు. అది తెచ్చే వరకు పోరాటం చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే పోరాటం చేస్తే ఖచ్చితంగా కనువిప్పు కలిగే విధంగా చేస్తే వాళ్ళకు బుద్ధి తీసుకొచ్చే విధంగా చేయగలిగితే మనం ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరించే విధంగా మనం పోరాటగలగాలని చెప్పి కేంద్ర సలహా ఇస్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్య NTPCలో రేపు కాంట్రాక్టర్స్ వస్తా ఉన్నారు, FCలో కాంట్రాక్ట్స్ నడుస్తా ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా స్థానికుడికి ఉద్యోగాలు మేము మొన్న గోపాలరావు గారు నాతో చెప్పడం జరిగింది. కార్పొరేటర్లు అందరం కలిసి మనం ఒకరోజు మాట్లాడుకొని పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య మీద ఒక పోరాటం చేద్దాం. ప్రతి ఒక్క కాంట్రాక్టర్లు అధికారికంగా పోయి వాళ్ళని అడ్డుకుందాం. మాకు మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కావాలి. చదువుకున్న వారికి, చదువు లేని వారికి కూడా. ఇక్కడి వారికి ఇచ్చిన తర్వాతనే ఇంకెవడైనా మా దగ్గర చాత కాకపోతే మేము చెప్తాం అప్పుడు మీరు తెచ్చుకోవాలి తప్ప ఇక్కడ వేరే వాడికి ఇస్తే ఊరుకునేది లేదు. ఏ రకంగా అయితే రాయలసీమ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలంగాణ నుంచి పోతే మీరు తెలంగాణ పోమని చెప్తారో అదే మాదిరిగా మేము తెలంగాణ వాదులం. ఈ ప్రాంతంలో మా ఉద్యోగాలు మాకు కావాలనే ఒక నినాదంతో ముందుకు వస్తాం. అతి తొందరలో ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఈ విషయం కూడా మీడియా ద్వారా ఖబర్దార్ కాంట్రాక్టర్ ద్వారా ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు లంచాలు తీసుకొని మీ మనసులను మీ వాళ్ళని కావాలని తప్ప వేరే వాళ్ళకి ఎవరికి పిలుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇక్కడ వారికి ఇవ్వాలని ఒక నిదానంతో ముందుకు చేద్దాం. కాంగ్రెస్ పార్టీ తొందరలో దీన్ని ఒక కార్యక్రమంగా కూడా చేపట్టామని చెప్పి దీని ద్వారా తెలియజేసుకుంటూ మరి 12వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమంలో ఎల్లుండి సోమవారం నాడు పొద్దున్నే ఫస్ట్ హౌస్లో అంటే 8 గంటల ప్రాంతంలో ప్రతి ఒక్కరు రావాలన్నకు రావడానికి మరి అన్ని రకాలుగా మీ మీ పద్ధతుల్లో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ మనం ఈ యొక్క మంచి కార్యక్రమంతో ఈ ప్రభుత్వాన్ని కదిలించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉన్నది. ఇక్కడ ఏ తప్పు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా వస్తుందనే ఒక భావన ఒక విశ్వాసం
ప్రజల్లో కలిగించడానికి మనందరం కూడా నిరంతరం పోరాటం చేయడానికి ఈ రోజు నుంచే 12 తారీఖు నుంచే ఒక శుభ పరిణామంగా తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఆలోచన చేయాలని చెప్పి అందరూ కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరిని మరొకసారి పేరున కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, రాజేష్ గోపాలరావు, పెద్దెల్లి ప్రకాష్, ముస్తఫా, పీకా అరుణ్ కుమార్, శేఖర్ పాల్గొన్నారు. రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలను కొంకటి యువసేన ఆధ్వర్యంలో స్థానిక ఆదరణ బాలల సంరక్షణ సంస్థలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదరణ సంస్థ పిల్లలకు మేయర్ సతీమణి కొంకటి మంగా చేతుల మీదుగా కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదరణ వ్యవస్థాపకులు, ఆదరణ చిన్నారులు మేయర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దళిత ముద్దు బిడ్డ గౌరవ నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఆదరణ అనాథాశ్రమంలోని కొంకటి యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరపడం జరిగింది. అలాగే రానున్న రోజులలో మా కొంకటి యువసేన ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ గారికి ముందుగా హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే మరి వచ్చినటువంటి ఈ యొక్క మరి ఆయన ఫ్యాన్స్ మరి లక్ష్మీనారాయణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మరి ఇంత మంచి మరి పిల్లలకి మరి భోజనం తయారు చేసి వాళ్ళకి కేక్ కట్ చేసి మరి మేడం గారు వచ్చినందుకు నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన మేడం గారు అనమాట. ఎందుకంటే నాకు పిల్లల్ని చూసి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు బాగా ఏడ్చారు ఆమె. నాకు అదే నా మనసులో ఉండిపోయింది అనమాట. సార్ ఇప్పుడు అన్నారు నేను మేడంని పంపిస్తానండి, ఒకేసారి నాకు మేడం చాలా ఫ్యాన్ అని చెప్పాను నేను. అలాగే మరి ఇంతమంది మరి ఆయనకి ఇంతమంది వెంట ఉండి ప్రోత్సహిస్తున్నందుకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మరి ఇంత మంచి కార్యక్రమం, అలాగే మీ అందరూ కలిసి మాకు మా పిల్లలకి టాయిలెట్స్ కావాలి. మరి మీ అందరూ కలిసి మరి సార్తో ఒకసారి చెప్పి మాకు టాయిలెట్స్ పిల్లలకి మరి ఏర్పాటు చేయవలసిందిగా మీ అందరినీ అడుగుతున్నాను. అంటే పుట్టినరోజు బర్త్డే గిఫ్ట్గా కానీ మాకు ఏదైనా అనుకోండి పిల్లల కోసం మరి 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 మీ అందరూ ఒకసారి సార్కి చెప్పండి. నేను కూడా చెప్తాను, మేడం గారికి కూడా చెప్పాను. అట్లాగే మరి మీ అందరూ ప్రోత్సాహం ఉంటేనే ఒక్కరి వల్ల కాదు ఏది చేయాలన్నా వెనకాలే ఉండాలి 10 మంది. అలా ఉన్నప్పుడే మేము ముందుకు పిల్లల్ని ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ పెంచి పిల్లల్ని ఇంకా మళ్ళీ చదివించడానికి కానీ వాళ్ళ విద్యలో కానీ వాళ్ళ ఆటల పోటీల్లో మనకి 7 నెంబర్స్ వచ్చారు ఈ సంవత్సరం. మరి పిల్లల ఆటల పోటీల్లో కూడా మరి ఇట్లా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మీ అందరూ మా ఇంటి ఉంటున్నందుకు ఇంకా మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి మేడం గారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ. ఈ కార్యక్రమంలో యాసర్ల తిమోతి, దాసరి శ్రీనివాస్, చిగురు సాయి కిరణ్, దరిపెల్లి శ్రీకాంత్, వనపాకల విజయ్, సతీష్, ఆశ్రమ నిర్వాహకులు ఈవి లక్ష్మి, సిహెచ్ కృష్ణ, అర్చన, శ్రీనివాస్ పాల్గొన్నారు. కొంకటి లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా కొంకటి యువసేన అధ్యక్షుడు యాసర్ల తిమోతి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. దళితుల ఆశాజ్యోతి, దళిత ముద్దుబిడ్డ, నగర మేయర్ గౌరవ కొంకటి లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్థానిక ఆదరణ అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ గారి సతీమణి ముఖ్య అతిథిగా వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే రానున్న రోజులలో మా మేయర్ గారు ఇంకా ఉన్నతమైన పదవులలో ఉండి అందరికీ రామగుండ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అందరికీ సేవ చేయాలని ఈరోజు మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి శ్రీ కొంకటి యువసేన ఆధ్వర్యంలో ఈరోజు ఆసుపత్రిలో
పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి మేయర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రభుత్వ ఆసక్తిలో పండ్లు పంపిణీ చేస్తూ మరి వారందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మంగళ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి చేతుల మీదుగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మేయర్ గారు కూడా ఈ మన రామగుండాన్ని అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకెళ్తూ మన తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో మన రామగుండాన్ని తీర్చిదిద్దుతూ మన నెంబర్ వన్ స్థానంలో మన నిలవడానికి కృషి చేస్తున్నట్టు మేయర్ గారు మరి వారికి వారు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని వారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మరి ఆ భగవంతు ఆశీస్సులు కూడా వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి, ఎంఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ సతీష్, మహేష్ శ్రీనివాస్, కొంకటి శంకర్, అఖిల్ పాల్గొన్నారు. సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో మహాదేవ్ మండలం కేంద్ర జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో పౌర కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలకు నిరంతరం రక్షణ కల్పించడమే కాకుండా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ వారితో మమేకమై దేశవ్యాప్తంగా సిఆర్పిఎఫ్ ముందుంటుందని 58 బెటాలియన్ కమాండెంట్ విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ట్రైసైకిల్స్, ప్రజలకు యువతకు అవసరమైన వస్తువులను, వాలీబాల్, క్రికెట్ కిట్, దోమతెరలు, విద్యుత్ లైట్లు, చదువుకునే బాలబాలికలకు సైకిళ్ల పంపిణీ చేశారు. గోదావరికని దుర్గానగర్ లో ఆర్కే గార్డెన్స్ లో కోరుకంటి చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి మదర్ ఎక్సలెన్స్ సర్వీస్ రత్న అవార్డ్స్ ను ఇవ్వడం జరిగింది. విద్య, ఆధ్యాత్మిక, వైద్య, సామాజిక, న్యాయ, సాంస్కృతిక, స్వచ్ఛంద కళారంగాలలో వివిధ విశిష్ట సేవలు అందించిన వారికి ఘన సత్కారం అవార్డ్స్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కోరుకంటి చందర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కోరుకంటి చంద్ర గారు, అదేవిధంగా స్వప్న మహేష్ గారు చాలా స్వచ్ఛత కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్ర గారు తనకు చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో, తెలంగాణ తీసుకురావడంలో తన పాత్ర ఎంతో ఉందని రామగుండం ప్రాంత ప్రజలందరూ కూడా తెలిసిన విషయం లేదు. అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక తర్వాత కూడా మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉందంటే మనం గమనించవలసిన అవసరం ఉంది. అదే తెలంగాణ ప్రపంచ వారసత్వం ఈ భారతదేశంలో మన రాష్ట్రంలో రెండోసారి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రపంచ తెలుగు వారసత్వం పెట్టాలని తెలంగాణ ప్రపంచ తెలంగాణ సదస్సులో కళాకారులకు గౌరవం ఇచ్చినటువంటి విలువలను అందరూ గమనించి ఉంటారు. వారు తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, కూచిపూడి లాంటి ఉద్యమం తయారు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుకి పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం తీసుకురావడం కోసం నాయకులు నాయకులు తెలంగాణ తీసుకురావడం ప్రధాన పాత్ర పోషించినటువంటి కవులు, కళాకారులు అందరినీ కూడా కేసీఆర్ గారు పెద్దలుగా ఎదుగుతామని గమనించవలసిన అవసరం ఉంది. కాను కేసీఆర్ గారు కవుల కోసం, కళాకారుల కోసం, అందరి కోసం కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీ అందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి మీ అందరినీ నేను పెద్దగా ఇంట్లో ఉంటానని చెప్పి ఎన్నో అవార్డు ఇచ్చినటువంటి గొప్ప మహమ్మారి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో కోరుకునే చాపరా ప్రస్టాండ్, ప్రేమ చాపరా ప్రస్తాంలో మీకు అవార్డు కలిపినటువంటి మీ అందరికీ కూడా అవార్డు ఇవ్వడానికి ఇస్తున్నటువంటి గొప్ప మంచి మనసున్నటువంటి మీరందరూ కూడా ప్రతి కృతజ్ఞత తెలియదు. ఇలాంటి కార్యక్రమాన్ని నన్ను చూసినందుకు కోరుకునే చెప్పడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. హక్కులు సంపాదించుకున్నా కూడా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి మనుషులు ఎంతో మంది సంపాదించారు. మనశ్శాంతి ఎవరికి ఉంటుంది అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో రకంగా ఏదో ఒక విధంగా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఒక గంట, ఒక 10 నిమిషాల సమయాన్ని వెచ్చించినా కూడా ఆ రోజు నిజంగా ఒక తృప్తికరంగా సంతోషకరంగా ఉండేటువంటి వ్యక్తిగా కలిగినటువంటి వ్యక్తులను గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన తమ్ముడు ప్రేమ కార్యక్రమం ట్రస్ట్ వ్యవస్థాపకుడు తమ్ముడు స్వప్న మహేష్,
ఆలోచన మేరకు నాకు అనిపించింది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శం అవుతాయి. ఒకరిని చూసి ఒకరైనా కూడా ఈ యొక్క సమాజంలో సామాజిక స్థూలంలోని ముందుకు పోతారు. ఈ సమాజాన్ని సేవాభావంలో ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగాలలో ప్రావీణ్యం ఉంది. ఈ యొక్క మదర్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డుకి అప్లికేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకే ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వానం ఉండడం జరిగింది. నిన్న చాలా మంది మిత్రులు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది మిత్రులు మమ్మల్ని ఫోన్ కాల్ చేసి అడగడం జరిగింది. అన్నమాట మేము ఈ యొక్క అవార్డు మేము అర్హులం కాదా, మరి ఎందుకు మమ్మల్ని పిలిచలేరండి? వాస్తవమే ఈ యొక్క కార్యక్రమంలో చాలా మందికి చేసేటువంటి అవకాశం ఉన్నది, చేయొచ్చు కూడా, చేయడానికి నేను సిద్ధమే. కానీ గత 2 నెలల క్రితం ప్రకటన వెలువడిన తర్వాత అందరికీ గోదావరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాంపేట్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం విషయం అంతా కూడా చెప్పినా కూడా వాళ్ళు కనీసం అప్లికేషన్ చేసుకోకపోతున్నారు. మనము భారతీయం కాలేదా అనే ఉద్దేశంతో అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరికీ ఇవ్వడం ఇబ్బంది కాదు, కానీ మీరు మీ రంగంలో ఉన్నటువంటి మీ వృత్తిలో చేస్తున్నటువంటి పనిని మీకు కార్యక్రమము చేస్తున్నారంటే తప్పకుండా మీ ప్రొఫైల్స్ మీరు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సర్పంచ్లు, పాత్రికేయులు, మిత్రులు, వివిధ వర్గాల వారు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పిఎస్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన రాచకొండ పోలీసులు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంఘాల నాయకుల సమావేశం. కని ఆదరణ బాలల సంరక్షణ సంస్థలో కొంకటి యువసేన ఆధ్వర్యంలో నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు. మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ. సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో పౌర కార్యాచరణ కార్యక్రమం. వివిధ రంగాల వారికి కొంకటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ ఎక్సలెంట్ సర్వీస్ రత్న అవార్డు ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.